హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం మన ప్రపంచమంతా కరోనా వైరస్తో యుద్ధం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. అయితే రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ యొక్క కరోనా వైరస్కు వ్యాక్సిన్ను కనుక్కొని ఆ దేశంలో ప్రయోగించగా అది విజయవంతమైంది. అయితే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ మన భారతదేశానికి కూడా రాబోతుందట. అయితే ఈ భారతదేశానికి ఆ రష్యా వ్యాక్సిన్ ఎప్పుడు రాబోతుంది, ఎప్పటి నుంచి ఈ వ్యాక్సిన్ను మనకు అందిస్తారు అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఈ వీడియోలో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే 12 తారీఖున రష్యా మొత్తం కరోనా వ్యాక్సిన్ను విడుదల చేశారు. అయితే ఈ వ్యాక్సిన్ మన భారతదేశానికి రావడానికి మరో 2 రోజులు పడుతుందట. అయితే 14 ఆగస్టున మన దేశానికి ఈ కరోనా వైరస్ రాబోతుందని, 15 నుంచి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఈ కరోనా వ్యాక్సిన్ మన ప్రభుత్వం అందజేసే విధంగా మన ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల మంత్రులతో కీలక నిర్ణయాలు తీసుకుని వస్తున్నారట. 15 ఆగస్టున మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అయితే ఈ 2020 ఆగస్టు 15న కరోనా నుంచి మనకు స్వాతంత్రం వచ్చే విధంగా కరోనా వ్యాక్సిన్ను మన భారతదేశానికి రప్పించబోతున్నారట. చూశారుగా ఫ్రెండ్స్, 8 కేలకు ఈ కరోనా మహమ్మారితో మన అందరికీ విముక్తి దొరికిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మరెన్నో ఇలాంటి సరికొత్త తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలుపుతూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.